అతను ఒక్కసారి మోకరించి సాష్టాంగ ప్రణామము చేసి మన మధ్యలో ఉన్నటువంటి యేసయ్య ఇప్పటి వరకు మనకు సదా తోడుగా ఉంటూ ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేసినటువంటి యేసయ్య ఈ లోకములో ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని నా దేవదూతల శిబిరాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసి నా ఆదరణకర్తను పంపించి మీ జీవిత అంత్యకాలము వరకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు మన మధ్యలో ఉన్నారు. మన కుటుంబంలోనికే వేయించేసి మనందరినీ కుటుంబ సమేతంగా దీవించాలని ఆశపడుతున్నటువంటి దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. యేసయ్యా, 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 ఈ రెండవ రోజు నవదిన ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ రెండవ నవదిన ప్రార్థనను అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యువతి యువకులకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని, మంచి వధువరులను ఆ బిడ్డలకు అనుగ్రహించమని, వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, చదువు పూర్తయిన బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మంచి నూతన గృహాలను ఏర్పాటు చేయమని, విరిగి నరిగి వేసారిపోతున్నటువంటి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయమని, దుష్ట శక్తుల నుండి ఆటంక శక్తుల నుండి బాధపడుతున్న వారికి విడుదలను స్వస్థతను దయచేయమని ఈరోజు ఈ రెండవ నవదిన ప్రార్థనను అంకితం చేస్తూ ఉన్నాం. మన దేశంలోను ఇతర దేశాలలోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు ఆధీనములో ఉంచి కాచి కాపాడమని ఈ రెండవ నవదిన ప్రార్థనను అంకితం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండవ నవదిన ప్రార్థనల యొక్క ముఖ్యమైనటువంటి సారాంశము మనందరికీ దీనత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏ విధంగా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దీనుడిగా జీవించాడో మనము కూడా ఆ దీనత్వాన్ని కలిగి జీవించాలి అని దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ఈ దీనత్వ హృదయాన్ని తగ్గించుకునే స్వభావాన్ని మనకు దయచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒకసారి ఈ దీనత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో పెడదాం. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని ప్రభు పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దీనంగా మనం జీవిస్తే దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటాం. గర్విష్ఠులుగా మనం జీవిస్తే సాతాను రాజ్యంలో, నరక రాజ్యంలో మనం జీవితాలను మనం నాశనం చేసుకోబోతున్నాం. దీనానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని, అసూయను అన్నిటిని కూడా అణగదొక్కి దేవుడిచ్చినటువంటి దీనం కలిగినటువంటి హృదయాన్ని, దయ కలిగినటువంటి హృదయాన్ని, సహనము ఓర్పు కలిగినటువంటి హృదయాన్ని మనకు దయచేయమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకుందాం. అందరు కూడా తర్వాత చెప్పండి,
గర్విష్ఠులను గర్విష్ఠులను అనుగతొక్కి అనుగతొక్కి దీనాత్ములను దీనాత్ములను అనుగ్రహముతో అనుగ్రహముతో నింపిన దేవా నింపిన దేవా మీ ఏకైక కుమారుడు మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు విశ్వాసులకు చూపిన చూపిన దీనత్వము దీనత్వము పుణ్యగుణమును పుణ్యగుణమును మాకు ప్రసాదించండి మాకు ప్రసాదించండి తద్వారా తద్వారా మీకు మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మిండుగా పొందుదుముగాక ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తున్నటువంటి సత్యం, ఈ రెండవ రోజు దేవుడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి సత్యం ఐక్యత, యూనిటీ. యూనిటీ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, యూనిటీ అమాంగ్ ద చిల్డ్రన్, యూనిటీ అమాంగ్ ద నైబర్స్, యూనిటీ అమాంగ్ ద ఫాలోవర్స్, unity among the servants of God, unity among the politicians, unity among the world and the nation. ఈ ఐక్యత అనేది ఉంటే తప్పకుండా దేవుడు అక్కడ ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 18:20 దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరట చేరి ప్రార్థిస్తారో అక్కడ నేను తప్పకుండా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఐక్యమత్యమే మహాబలమని మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉంటే బయట నుంచి ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి సమస్యలు, ఎలాంటి గొడవలు రావటానికి అవకాశము ఉండదు. అలాగే విశ్వాసుల పట్ల ఐక్యత, ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోకుండా ఐక్యతతో మనం జీవించి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలాన్ని దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట చేరి ప్రార్థిస్తారో అక్కడ తప్పకుండా నేను ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఇద్దరు ముగ్గురు ఉన్న ప్రతి చోట ఐక్యత ఉండటం లేదు. ఒక కుటుంబంలో భార్య భర్త, తర్వాత దేవుడిచ్చే బిడ్డ, భార్య భర్తలు ఇద్దరు కూడా సన్మార్గంలో జీవించుకుంటా, ఎప్పుడు కూడా విశ్వాసంలో జీవించకుండా ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటే వారు వివాహ జీవితాన్ని సంపూర్తిగా అనుభవించలేరు. ఆ దాంపత్య జీవితాన్ని 100 కాలాల పాటు ఆనందంగా అనుభవించలేరు. అందుకనే చాలామందిని అడిగినప్పుడు వివాహం అంటే ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పేది వివాహం అంటే 100 ఏళ్ల పంట అని చెప్తూ ఉంటారు. మరికొంతమందిని అడిగినప్పుడు వివాహం అంటే 100 ఏళ్ల పంట కాదు, అది 100 ఏళ్ల మంట అని చెప్తూ ఉంటారు. ఈ 100 ఏళ్ల మంట ఎవరు అనుభవిస్తారు? భార్య భర్తల మధ్య ప్రేమ, సఖ్యత, ఐక్యత, అర్థం చేసుకునే స్వభావం, అణిగి మణిగి ఉండే స్వభావాలు లేకపోతే ఈ 100 ఏళ్ల మంట ఈ కఠినమైనటువంటి పరీక్షలాగా మారుతుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక, కలిసి ఒకే ఇంటిలో ఉండలేక, కలిసి ఒకే ఇంటిలో జీవించలేక అది చాలా దారుణమైనటువంటి జీవితంగా మారుతుంది. అదే కుటుంబంలో దేవుని యొక్క ఆత్మకు అవకాశమిస్తే, విశ్వాస పదములో నడిస్తే, దేవుని యందు భయభక్తులతో జీవిస్తే ఆ ఇద్దరి మధ్య ఈ మంట పోయి, ఈ యొక్క వ్యతిరేకత పోయి,
ఈ గర్వము పోయి దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంది, ప్రేమ ఆత్మ పని చేస్తుంది, ఐక్యత అనే ఆత్మ పని చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు సంతోషంగా జీవించాలంటే ఐక్యమత్యం అనేది చాలా అవసరం. మంచి మనసు అనేది చాలా అవసరం. కలిసి జీవించటం అనేది చాలా అవసరం. ఈ కలిసి జీవించడానికి ఆటంకాలు ఏమిటంటే స్వార్థం, నిర్లక్ష్యం, అర్థం చేసుకునే స్వభావం లేకపోవటం, నాకేంటి అనే గర్వం, నేనెందుకు ఉండాలి, నేనెందుకు చెప్పాలి, నేనెందుకు చెయ్యాలి అనే గర్వం, నేనెందుకు కలిసి ఉండాలి అనే గర్వం, ఇలాంటి గర్వాలు మనలో ఉంటే ఐక్యమత్యం అనేది ఆ కుటుంబంలో జరగదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో ఐక్యత ఉండాలి. అది ఒక్కొక్కసారి మనం కోల్పోతూ ఉంటాం. ఆ ఐక్యతను మనందరికీ దయచేయడానికి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ ఐక్యమత్యాన్ని మనందరిలో మరొకసారి శిఖరింపచేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇద్దరు ముగ్గురం కలిసి సంతోషంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దామా? ఇద్దరు ముగ్గురం కలిసి పోట్లాడుకుని కోపంతో పగతో అసూయతో ఏలోక మాటలతో మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుందామా? అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దురదృష్టం ఇద్దరు ముగ్గురు కలిశారంటే పోట్లాటలు, ఇద్దరు ముగ్గురు కలిశారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇద్దరు ముగ్గురు కలిశారంటే నాలుగో వ్యక్తి ఎక్కడో నాశనం అయిపోతున్నాడని అర్థం, ఇద్దరు ముగ్గురు కలిశారంటే నాలుగో వ్యక్తిని దిగజారుస్తూ ఉన్నారని అర్థం, నాలుగో వ్యక్తిని గురించి మాట్లాడుకుని వాళ్ళకున్నటువంటి పేరు ప్రతిష్టలను అన్నిటిని కూడా మరి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఈరోజు మనందరికీ ఒక ప్రశ్న, మనలో దేవుని ఆత్మ ఉందా, దుష్ట ఆత్మ ఉందా? దేవుని ఆత్మ కావాలనుకున్న వాళ్ళకి ఉండవలసిన లక్షణం మంచి మనస్సు, మాంసపు హృదయం కలిగినటువంటి, మానవత్వంతో నిండినటువంటి మనస్సు, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఇలా తగ్గించుకునే స్వభావం ఉంటే ఆ హృదయంలో తప్పకుండా దేవునికి స్థానం ఉంటుంది. ఆ హృదయం కలిగిన వారు తప్పకుండా దేవుని ఆహ్వానిస్తారు. ఇహలోకమైనటువంటి బిడ్డలు, దేవుణ్ణి కోరుకోనటువంటి బిడ్డలు, ఆ కుటుంబాలలో దుష్ట ఆత్మ పనిచేస్తుంది. గొడవలతో, చిన్న చిన్న గొడవలతో, చిన్న చిన్న మనస్పర్ధలతో పెద్ద పెనుతుపానులాగా మారుతుంది. ఆ కుటుంబం నాశనమైపోయేంత వరకు ఆ దుష్ట శక్తి మనల్ని వదిలిపెట్టదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు, మనందరినీ కూడా ఐక్యపరిచే ఆత్మను పొందుకుని ఐక్యపరిచే ఆత్మానుసారంగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని అడుగుదాం. నా చేయి పట్టి నడిపించు ప్రభా, నీవేక నా ద్వేయం, నీవేక నా ప్రాణమని ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఆదరణకర్త, ఈ లోకంలో మీరు లేకపోతే నేను జీవించలేను, మీరు లేకపోతే నేను నడవవలసిన బాటలో నేను నడవలేను ప్రభా. ఈరోజు నుంచి ఇద్దరు ముగ్గురు కలిసిన చోట మిమ్మే ఆరాధించాలి, ఇద్దరు ముగ్గురు కలిసి మీ బాటలోనే నడవాలి, కుటుంబ సమేతంగా మీ బాటలోనే నడవాలి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ, ఆ శక్తిని మాకు దయచేయమని, మాకు కావలసినటువంటి ఆ వరాలను ఫలాలను అనుగ్రహించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఓ
అందరూ కూడా మన చేతిని పైకి లేపి యేసయ్యకు అందిద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవునికి అందిద్దాం. ప్రభా, నా చేయి పట్టుకుని నడిపించు. ఈ విశ్వాస బాటలో నన్ను నడిపించు. నీకు ఇష్టమైనటువంటి బాటలో నడిపించండి ప్రభా. మీరు నా చేయి పట్టుకోకపోతే ఈ లోకము చేయి నన్ను పట్టుకుంటుంది. ఈ లోకమే నన్ను అనేకమైనటువంటి దుష్ట కార్యాల్లోనికి నడిపిస్తూ ఉంది. ప్రభా, మీ చేయే పట్టుకుని మీరు పంపించినటువంటి ఆ ఆదరణకర్త యొక్క సహాయముతో మీ విశ్వాస బాటలో నడిచే యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము. చేయి పట్టి అవును దేవా, నడిపించు యేసా. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగ నా మార్గము.
యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా మాచేపతి నడిపించవా ఐక్యమత్యముతో సమాధానముతో విశ్వాసముతో మీ ప్రేమ బాటలో నడిపించవా పరిశుద్ధాత్మ దేవా ఓ ఆదరణకర్త ఐక్యపరచే దేవా సమాధానకర్త సదాము కరుణించవా సదాము కరుణించవా మీద చేయి పెట్టుకుని మోకరిద్దాం. ఈ ఆఖరి ఆశీర్వాదాలను స్వీకరిస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవా ఐక్యపరిచే దేవా, ఈరోజు ఈ రెండవ రోజు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మేము పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెనలు మేము అనుభవించాలి అంటే మాలో ఐక్యత, మా కుటుంబ జీవితంలో ఐక్యత, మా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, మేము అనుసరిస్తున్నటువంటి అనుసరుల మధ్య ఐక్యత, మేము ఆరాధిస్తున్నటువంటి సేవకుల మధ్య ఐక్యత, ప్రపంచంలో ఐక్యత, మా దేశ రాష్ట్రాలలో ఐక్యత, ఇది కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ప్రభా, ఓ పరిశుద్ధ ఆత్మదేవ ఆదరణకర్త, మీకు స్తోత్రం. ఆది నుండి నేటి వరకు మమ్మ సదా నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి ఆత్మ, మీకు స్తోత్రం. ఎల్లప్పుడూ మా మధ్యలో తిరుగాడుతూ మమ్మ సకల ఆపదల నుండి, వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి, అవమానాల నుండి రక్షిస్తున్నటువంటి ఆత్మ, మీకు స్తోత్రం. నేను వెళ్ళినా మీకు తోడుగా నా ఆదరణకర్తను పంపిస్తాను అని ఆ ఆత్మ యొక్క అనుగ్రహముతో ఆత్మ యొక్క స్వరాన్ని విని ఆత్మానుసారముగా జీవించు వారికి ఏ కొదువ, ఏ బాధ, ఏ సమస్య ఉండదని పలికినటువంటి ప్రభువా, మా అందరికీ వాగ్దానం చేసినటువంటి ఓ ఆదరణకర్త, మీకు స్తోత్రం. ఈ రెండవ రోజు ప్రపంచాన్ని ఐక్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రెండవ రోజు మా దేశాన్ని, మా దేశ పాలకులను ఐక్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మా సేవకులను, సేవకులందరి మధ్య ఐక్యత, ఐక్యమత్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని, ఐక్యత స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మా హృదయంలో కూడా ఐక్యమత్యాన్ని దయచేయండి ప్రభువా. ఒకవైపు కోపము, ఒకవైపు పగ, ఒకవైపు అసూయ, ఒకవైపు విరక్తి, అనేకమైనటువంటి చెడు స్వభావాలతో నిండిపోయింది. వాటన్నిటిని కూడా తుడిచివేసి మా అందరిలో ఐక్యపరిచే ఆత్మను, ఐక్యపరిచే హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అలనాడు అపోస్తులను ఎన్నుకొనటంలో సహాయపడిన ఆత్మ, స్తోత్రం. అపోస్తులను ప్రారంభము నుండి ముగింపు వరకు నడిపిస్తున్నటువంటి ఆత్మ, స్తోత్రం. అపోస్తుల మధ్య ఒక సందర్భంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు కుడి వైపున ఉండాలి, ఎవరు ఎడమ వైపున ఉండాలి అని ఒక సమస్య తలపెట్టినప్పుడు
వారందరినీ సమాధానముతో ఐక్యపరిచిన ఆత్మ స్తోత్రం. మా అందరిలో కూడా అదే ఆత్మను దయచేయమని, అదే శక్తితో మమ్మల్ని కూడా బలపరిచి ఐక్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నా పరిశుద్ధ ఆత్మదేవ. భయముతో గజగజలాడుతో ప్రాణ భయముతో దాక్కుని ఉన్నటువంటి ఆ అపోస్తులను మరియ తల్లి ప్రార్థన సహాయముతో ఐక్యపరిచిన ఆత్మ స్తోత్రం. బలముగా వీసే గాలి వలె వారిలో ప్రవేశించిన ఆత్మ స్తోత్రం. ఆకాశము తెరవబడి యేసు యోర్దాను నది నుండి దిగి వస్తూ ఉండగా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పలికిన ఆత్మ స్తోత్రం. ఈరోజు మేమంతా కూడా మేము ఆరాధిస్తూ ఉండగా, ఈరోజు మేమంతా కూడా మహిమపరుస్తూ ఉండగా, ఓ పరిశుద్ధాత్మ మా మీదను మా కుటుంబాల మీదను వేయించేయమని వేడుకుంటూ ఉన్నా. భయంతో వణికిపోతున్నటువంటి అపోస్తులను ఏ విధంగానైతే ధైర్యపరిచి బలపరిచి వారికి కావలసినటువంటి శక్తిని ఆత్మను ప్రసాదించిన ఓ ఆదరణకర్త స్తోత్రం. ఈ సమయంలో మందరిలో అదే శక్తిని, మా అందరిలో అదే ఐక్యమత్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా. ఈ రెండవ రోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఐక్యమనే మంచి హృదయాన్ని, ఐక్యమత్యమనే మంచి స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డలో కూడా దయచేసి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించమని, వారి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించమని, వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని ప్రతి దుష్ట శక్తిని కూడా తొలగించి ప్రభా ఈ బిడ్డలలో శాంతి సమాధానమనే ఆత్మ ఆ బిడ్డలలో నెలకొల్పునుగాక. ఆ శాంతి సమాధానమనే గొప్ప కార్యాలు వారి కుటుంబంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యములో జీవించునుగాక. ప్రతి ఒక్కరు ఒకే మనసుతో మేము ఆరాధింతురుగాక. ప్రతి ఒక్కరు ఒకే ఆత్మతో మేము ఆరాధింతురుగాక. ప్రతి ఒక్కరు ఒకే ఆత్మ ఒకే విశ్వాసములు మీ బాటలో మాత్రమే నడుచుదురుగాక. మీ ఆత్మ కార్యాలు మాత్రమే అనుభవించుదురుగాక. ఏ దుష్ట ఆత్మ, ఏ దుష్ట శక్తి, ఏ ఆటంక శక్తి పనిచేయకుండా మీ ఆత్మ కార్యాలు మాత్రమే వారి కుటుంబంలో వారి జీవితంలో జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయమని ఈ మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకొరకు చేతులు పైకి లేపి మన చేతులను యేసయ్యకు అందించి ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి ముందు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించమని, మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి బాధలను తొలగించమని, భయంకరమైన కరోనా వ్యాధి నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఆ పవిత్ర ఆత్మ ఆదరణకర్త యొక్క సహాయాన్ని దీవెన కోరుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, మనందరి యొక్క ఉద్దేశాలను కూడా ప్రభువుకు సమర్పించి ఈరోజు ఈ ఆరాధనలో ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆ పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని కుటుంబ సమేతంగా స్వీకరించి రాబోయే కాలం అంతా కూడా ఐక్యమత్యముతో జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మా మనందరిని శాంతితోను
సమాధానముతోను ఐదారోగ్యాలతోను సదా దీవించునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవె నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.